హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీ స్మార్ట్ వర్క్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో చేగోడీలు బియ్య పిండితో చేగోడీల్ని ఎట్లా చేయాలో ఈ వీడియోలోని షేర్ చేస్తున్నానండి చేగోడీల్ని చాలా క్రిస్పీగా టేస్టీగా ఎట్లా చేసుకోవాలో అట్లానే చిన్న చిన్న చిట్కాలతోని ఈ వీడియోలోని షేర్ చేస్తున్నాను వీడియోని స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ చూసినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు చేగోడీలని ఎట్లా చేసుకోవాలో చూసేద్దాము చేగోడీలు తయారు చేసుకోవడం కోసం బియ్య పిండిని తీసుకోవాలి నేను ఒక కేజీ బియ్య పిండిని తీసేసుకున్నాను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి బియ్య పిండిని మెత్తగా పట్టించుకోవాలి మెత్తగా ఉండడం వల్ల చేగోడీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఈ బియ్య పిండి ఏదైనా వెడల్పాటి ప్లేట్లోనికి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలండి బియ్య పిండిలోనికి నేను చేతితో చూపిస్తున్నాను మీకు క్వాంటిటీ తెలియడం కోసమని చెప్తున్నాను కొంచెం పెద్ద సైజు స్పూన్తోనే వేసుకోవాలి ఒక స్పూన్ వామను వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు వేసుకోవడం వల్ల మీకు చేగోడీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చిటికెడు ఇంగువను వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వలన మనం చేగోడలు ఎన్ని రోజులు నిల్వ ఉన్నా ఆయిల్ స్మెల్ అనేది రాదు చాలా టేస్టీగా ఉంటాయి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇంగువను వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు నెక్స్ట్ మూడు స్పూన్ల కారప పొడిని వేసుకోవాలి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక స్పూను వేసుకోవచ్చు మూడు స్పూన్ల నువ్వుని వేసుకోవాలి నువ్వులు ఎక్కువ వేసుకోవద్దండి చేగోడలు చేసేటప్పుడు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇట్లా ఒకసారి గరిటితో కలుపుకోవాలి తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బౌల్లో ఒక లీటర్ నీటిని తీసేసుకోవాలి నీటిలోని మూడు స్పూన్ల ఉప్పుని వేసుకొని నీరుని బాగా మరిగించాలండి నీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ని బంద్ చేసుకోవాలి ఆ నీటిని ముందు మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిలోనికి కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటితో కలుపుకోవాలి ఇట్లా చేసుకోవటం వల్ల మీకు నీరు యొక్క క్వాంటిటీ తెలుస్తుందండి అంటే పిండిలోనికి మనం ఎంత వాటర్ వేసేసుకోవాలనేది తెలుస్తుంది కొత్తగా చేసుకున్న వాళ్ళు ఇట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది అంటే మీకు పిండి అనేది లూజ్ అవ్వడం టైట్ అవ్వడం అనేది అర్థమవుతుందనమాట మనం ఎంత వాటర్ వేసేసుకోవాలనేది కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ ఒక్కసారి వేసుకోవద్దండి మరి ఎక్కువ వాటర్ కూడా వేయద్దు కలపడం కొంచెం పొడుపుడుగా ఉండాలి నేను ఎట్లా కలిపాను ఇట్లా పొడుపుడుగా ఉండాలి ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఒక పక్కన పెట్టుకోవాలండి మనం ఎక్కువ వాటర్ వేయడం వల్ల కొంచెం చల్లగైన తర్వాత కలిపేటప్పుడు కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పిండి అందుకని ఇట్లా పొడుపుడుగానే ఉండాలి చల్లగయ్యాక ఇట్లా కలిపేసుకోవాలి నేను ఈ ముద్దని చిన్న చిన్న ముద్దలు లెక్క చేసుకున్నానండి మనం చేగోడీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవటం వల్ల ఇప్పుడు చపాతి చేసుకున్న పీటను తీసేసుకొని ఈ ముద్దని తీసుకొని చిన్న చిన్న ముద్దలను తీసేసుకుంటూ చేగోడీల షేపులను చేసుకోవాలి నేను నువ్వులతోని చేగోడీలని చేస్తున్నాను ఇప్పుడు నువ్వుల్ని పీట పైన వేసుకొని చేగోడీలని చేసుకోవాలి నువ్వులని చేతితో కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేగోడీలని చేసేసుకోవాలి నేను తెల్ల నువ్వులని తీసుకున్నానండి ఇవి చేదుగా ఉండవు చాలా టేస్ట్గా ఉంటాయి నేను కొంచెం ఎక్కువ నువ్వులని పెట్టుకుంటున్నాను నువ్వులు ఎక్కువ పెట్టుకోవడం వల్ల చేగోడీలు ఇరగడం ఏముండదండి చాలా నీట్గా వస్తాయి మనం ఫ్రై చేసేటప్పుడు మనం నచ్చిన సైజులను చేసుకోవచ్చు చిన్న సైజు అయినా చేసుకోవచ్చు లేకుంటే పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు నేను మీడియం సైజు చేస్తున్నాను చేగోడీలు చేసుకునేటప్పుడు అటు ఇటు చివర్లని వేళ్ళతో జాగ్రత్తగా అతికించుకోవాలి లేకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఇట్లా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి ఇట్లానే నేను అన్ని చేగోడీలు షేపులను చేసుకున్నాను ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేగోడీలు యొక్క సైజులను చేసుకోవచ్చు నేను అన్నీ ఇదే షేప్లో చేసుకున్నానండి అంటే అన్నీ ఇలానే చేసుకున్నాను సైజుల్ని వీలైనంత వరకు చేగోడీలు వెంటనే డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఎక్కువ టైము ఉంచొద్దండి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ అంటే ఓవర్గా వేడనేది అవ్వద్దండి అట్లా అయితే చేగోడీలు పేలే ఛాన్స్ ఉంటాయి ఆయిల్ వేడైన తర్వాత చేగోడీలని స్లోగా ఆయిల్లోనికి వేసుకోవాలి నురగ మొత్తం తగ్గిన తర్వాతనే రివర్స్ తీసుకోవాలండి ఇట్లా పైన నురగలా వస్తుంది కదా ఈ నురగ కొంచెం తక్కువైన తర్వాత గరిటితో చేగోడీలని ఇట్లా టర్న్ అనేది చేసుకోవాలి చేగోడీలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి హై ఫ్లేమ్లోని పెట్టుకొని ఫ్రై చేయటం వలన తొందరగా చేగోడీలు ఎరుపు కలర్ అనేది వస్తాయి ఎరుపు కలర్ వచ్చిన వెంటనే మనం తీస్తాం కదా కొంచెం లోపల మెత్తగా ఉండే ఛాన్స్ ఉంటుందండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి అట్లానే కొంచెం ఆయిల్ సైలెంట్గా ఉంటే డీప్ ఫ్రై అయినట్లు అర్థమవుతుందండి ఇట్లా సైలెంట్గా అయిన తర్వాత చేగోడీలని గరిటితో తీసుకొని స్టైనర్లోనికి వేసేసుకోవాలి చేగోడీలు చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయండి ఎందుకంటే బియ్య పిండితో చేసుకుంటాం కదా ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుంది చేగోడీలు అన్నింటినీ ఇట్లానే డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి నువ్వులతో చేగోడీలు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి వీటిని స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చండి చేగోడల్ని ఇట్లా విరిచేటప్పుడు మధ్యలో హోల్లాగా వస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్లు తెలుస్తుంది మీరు కూడా వీటిని ట్రై చేసి ఎట్లా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్